మొదటిగా ఐన్యూస్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో మరి ఐన్యూస్ వారు మొట్టమొదటిసారిగా మరి సంవత్సరం కాలం పాటు తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇక్కడ ఉంటున్న నాయకులకి అలాగే సమాజం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వారికి ఒక దగ్గర వేదికని ఏర్పాటు చేసి ఈ యొక్క జిల్లాలోనే కాదు మరి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది చెప్పుకోవటానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటానికి ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిదాదిగా ఇక్కడ మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు మారాయి సమస్యలు మాత్రం తీరలేదు తీరకపోవడానికి కారణం ఏంటంటే జీరో పాలిటిక్స్ చేయట్లేదు జీరో పాలిటిక్స్ చేస్తే సమస్యలు క్లియర్ అవుతాయి వచ్చిన వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు సీట్లు కొనుక్కుంటున్నారు తప్ప రాజకీయంగా వచ్చిన వాళ్ళు సమాజం పట్ల ఒక సేవా దృక్పథం కలిగి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సమస్యలు క్లియర్ అవ్వట్లేదు మొట్టమొదటిసారిగా మారాల్సింది ఇక్కడ జీరో పాలిటిక్స్ ఎప్పుడైతే జీరో పాలిటిక్స్ వస్తుందో అప్పుడు తప్పకుండా మన సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి అటువంటి నాయకులే వీటిని బాగు చేయగలరు మరి అవకాశం ఇచ్చిన ఐనిస్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్